పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ హత్య రాజకీయాలు ఖండించండి మమతా బెనర్జీ హత్య రాజకీయాలు ఖండించండి జిందాబాద్ సిపిఎం పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సిపిఎం కార్యకర్తలను చంపి మమతా బెనర్జీ హత్య రాజకీయాలు ఖండించండి మమతా బెనర్జీ హత్య రాజకీయాలు ఖండించండి పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి तृणमूल कांग्रेस पार्टी विभत्सा सृष्टिस्टी गोडल तुपाकी कत्ल दाड़ चेयटने जो अर्धरात्रि उषादेव अट्लागे दास्देव अने इतर दंपत की सजीव दहन सदर्भाई तृणमूल कांग्रेस इधर कल एवर लफ्ट कार्यकर्ता मुख्य सीपीएम पार्टी आफीसल मीद इलाद दाड़ जो पदार मंदिर चलो 1000 मंदी की पाक्षिकंगानो अनेक प्राणापाय स्थितिलो उन्नारु दादापु वेलादि इल्लु मीद ध्वंसं चेशारु इवन्नी अन्नी पेपर्लोने अट्लागे मीडियालोने वस्ता उंदि वास्तवंगा प्रजास्वाम्यानिकि संबंधी इप्पटिके सुप्रीम कोर्टु स्पष्टंगा चेप्पिंदि एन्निकल कमीशन कूडा चेप्पिंदि अक्कड शांति भद्रतलनु कापाडाल्सिन बाध्यत अक्कड उन्न एन्निकल कमीशन मीद अक्कड उन्न राष्ट्र प्रभुत्वं मीद अनि चेप्पि ఏ రకమైన అంటే వ్యవస్థ చూపించకుండా అన్ని పక్షాలకి సహాయ సహకారాలు ఇవ్వాలని చెప్పింది కానీ దానికి భిన్నంగా ఈ రోజు బెంగాల్లో ప్రభుత్వం ఉన్న తృణమూల కాంగ్రెస్ వ్యవహరిస్తా ఉంది ప్రధానంగా మమతా బెనర్జీ నియంత్రిత పోకడత వ్యవహారం చేస్తా ఉంది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది గోండాల్ని అట్లాగే ముఠాకోరుల్ని వీళ్ళందర్నీ ప్రాచించే పద్ధతిలో ఉంది కిరాయి గోండాల్ని పెట్టి దాడులు చేయటమే జరుగుతుంది ఇది పచ్చ దుర్మార్గం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పరిస్థితి లేదు దాదాపు 50,000 పైచిలుగా ఉన్న పంచాయతీ దీనికి సంబంధించి దాదాపు 20,000 ఏంటంటే పంచాయతీలకి స్వచ్ఛందంగా జరిగాయి మేమంతా తృణమూల కాంగ్రెస్ సర్పంచులుగా గెలిచారనేది ప్రకటించుకోవాల్సిన దృష్టి ఏర్పండి ఒక వైపున 73 74 రాజ్యాంగ అధికారం ఏమని చెప్తుంది ఏవైతే స్థానిక సమస్యలు ఉన్నాయో ఆ స్థానిక సమస్యలు మరింత పరిష్కరించ చేయాలి గ్రామ ప్రజల్లో వాళ్ళ యొక్క అధికారాలను మనం నిర్వీర్యం చేయకూడదు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని కానీ దానికి భిన్నంగా ఈ రోజు బెంగాల్ ప్రభుత్వం ఆ రకంగా చేస్తా ఉంది అదే కాదు గత 10 ఏళ్ల నుండి అక్కడ ఉన్న బీజే అంటే మిగతా తృణమూల కాంగ్రెస్ మిగతా పక్షాల అన్నిటిని కలుపుకొని ఏకపక్షంగా వ్యవహరించడం జరుగుతా ఉంది ఇది పచ్చి దుర్మార్గం ఎవరు మాట్లాడితే ఎవరు దాని మీద పోట్లాడితే ఆ రకంగా చేస్తున్నారు ప్రజాస్వామ్యం కోసం ఈరోజు సిపిఎం పార్టీ ఇతర పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు ఇదే కాదు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రకంగానే జరిగింది స్థానిక ఎన్నికల్లో ఆ రకంగానే జరుగుతుంది వెంటనే కేంద్ర ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి అట్లాగే ఎక్కడైతే దాడులు జరిగాయో ఈ అంటే ఖచ్చితంగా శిక్షించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది భవిష్యత్తులో జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం